ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బేజారుకు పోకు, ఎవరు మాట్లాడితే వాళ్ళని విరుచుక పడకు, తప్పట్టే ప్రయత్నం చేయకు, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. నువ్వు నిజాయితీతో ఆలోచన చేసుకో. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులంతా కూడా ఏ పంట వేసుకోవాలో అయమయ్యే పరిస్థితి ఉన్నారు కాబట్టి ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు తక్షణమే ఇవాళ దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప దీనికి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కనుక చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికే రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ కేసీఆర్ గారి మాటలు నమ్మద్దు, ఇంకో మాట మాట్లాడుతున్న భావన ఉన్నది కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆత్మనిర్భర్ చేసుకో కానీ ఇతర మీద ప్రయత్నం చేద్దని కోరుతున్నాను. చివరిగా సార్, ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ద్వారా ఉంటుంది, కేంద్రంలో ఒక ముచ్చటి మీరేం మీరు చెప్పే విషయం మీరు చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చివరిగా రైతులు ఏం కావాలి సార్? యాసంగిలో నేను ఒక మాట చెప్పింది, అదే వర్షాకాలం పంట రారైస్ అవుతుంది మీకు ఎరక, రెండవది ఎండాకాలం పంటలో కూడా రారైస్ తీసుకుంటా అంటారు, తీసుకోవద్దంటలేదు కదా, ప్యాడీ కొలదంటుందా, ప్రకృతి చేయదంటుందా? కానీ ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు రాయాల్సింది మొన్నటి వరకు కూడా దేశం మొత్తం మీద వడ్లు కొంటున్న ఏకైక రాష్ట్రం అని చెప్పిండా లేదా? ఎవరు కొన్నట్టు మరి లెక్క? నిన్న మేము మధ్యవర్తి పాత్ర అని చెప్పి మంత్రి మాట్లాడండి, నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడండు, మేము మధ్యవర్తి పాత్ర తప్ప మేము కొనేవాళ్ళం కాదని, కొనేవాడివే కానప్పుడు 7 సంవత్సరాలు ఊకోదాం అప్పుడు ఉపన్యాసం ఎందుకు ఇచ్చావు? నేను ఎవరు చెప్పలేదు కానీ వడ్లకు డబ్బులు ఇచ్చేది కేంద్రం, మహిళా సంఘాలకు కమిషన్ ఇచ్చేది కేంద్రం, హమాలీ ఛార్జీలు పే చేసేది కేంద్రం, దబ్బుడానికి సుధులకి డబ్బులు ఇచ్చేది కేంద్రం, ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చేది కేంద్రం, మిల్లింగ్ ఛార్జీలు ఇచ్చేది కేంద్రం, ఎఫ్సీఐలో పెట్టుకునేది కేంద్రం, 20 రూపాయలు బియ్యం కష్టపడితే 3 రూపాయల కిలో ఇచ్చేది కేంద్రం కాదంట, చెప్పండి చెప్పమని చెప్పండి, చెప్తావు ఎప్పుడన్నా మీరు ఇస్తున్న కిలో రూపాయి బియ్యం 6 కిలోలు ఇస్తున్నా అని చెప్తున్నారు. మళ్ళీ స్వస్థగా వాళ్ళు ఏ వాళ్ళు అయ్యి చాలా క్లారిటీ చెప్తున్నారు గవర్నమెంట్ కొన్నది, మీరు రైతు పని చేయకండి అని చెప్తున్నారు. చెర్ల కింద నీళ్లు విపరీతంగా ఉన్నాయి, ఒక మాట చేస్తున్నారు భయసార్ మళ్ళీ అంటున్నారు. అదే ఇప్పుడు రైతు ఏంటి క్లారిటీ? ఒక మాట, వారు బాయిల్ కొన్ను రారేసి కొంత నూకలు ఎక్కువ వస్తాయి, ఓకే నూకలు ఎక్కువ. ఇప్పుడు ఈ నూకలు ఎక్కువ వస్తే నూకలు జీరో వాల్యూ అయితే కాదు కదా, నూకలు బివరేజ్ కంపెనీలకు పోతాయి, లిక్కర్ కంపెనీలకు నూకలు పోతాయి, నూకలు పౌల్ట్రీ ఫామ్లకు పోతాయి, పోతాయా లేదా? నూకలు ఉప్పుడు పిండి కోసం పోతాయి. నూకలకి బియ్యానికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 10 రూపాయలు. ఒకవేళ 25 కిలోల వరకు నూకలు ఎఫ్సీఐ అలౌ చేస్తుంది, మీరు ఇది క్లారిటీ రాలే, తెల్ల బియ్యం కనుక ఎఫ్సీఐకి పెడితే 25 కిలోల నూకలు అలౌ చేస్తుంది క్వింటల్కి. సపోజ్ వాళ్ళు అంటున్నారు రైస్ మిల్ని, అడిగి రైస్ మిల్ అండి ఎంత వస్తుందా అంటే ఇంకొక 4-5 కిలోలు ఎక్కువ వస్తున్నారు సార్, 4-5 కిలోలు పక్కన 10 కిలోలు ఎక్కువ వస్తున్నారు సార్, 10 కిలోలు ఎక్కువ వస్తే ఎంత పోతాయి? 10 రూపాయలు చెప్పిన లాస్ అయితే 100 రూపాయలు కదా, 100 రూపాయలు కదా, 100 రూపాయలు చెప్పిన కనుక లెక్క కడితే 50 లక్షలకి 500 కోట్లు అయింది. నువ్వు మాట్లాడు కేంద్ర ప్రభుత్వంతో. ఇదే పద్ధతి మధ్యప్రదేశ్ వచ్చింది, వాళ్ళు 200 రూపాయలు బావాంతర్ అని చెప్పి 200 రూపాయలు క్వింటల్కి ఇస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి రైతు బంధు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళు బావాంతర ఇస్తున్నారు 200 రూపాయలు. నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పార్లమెంట్ సాక్షి ఒక కిలో బియ్య వడ్లు కూడా కొనమని చెప్పి నిన్న మాట్లాడాడు, ఇప్పుడు దానికి ఫార్ బాయిల్డ్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి, ఫార్ బాయిల్డ్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతకాల సేకరణతో అవగాహన కార్యక్రమాలు చేస్తారు రేపు, దానికి మీరేం చెప్తారు? నేను ఇప్పుడు డబ్బులు ప్లస్ నల్ల బ్యాడ్జీలు తర్వాత నిరసన వ్యక్తం చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలు నవ్వుకుంటారు. నేను ఇంకొక మాట కూడా అంటున్నాను, నీ రైతాంగం పట్ల నీకు కన్సర్న్ ఉంటుందా ఉండదా? నువ్వు ఒక పని చేయి, నాకు చేత కాదు, నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేను, ఈ రైతుల సమస్యలు పరిష్కరించలేను, వాటి కూడా అని చెప్పి ఎత్తేసేయి. నేను ఇంకొక మాట కూడా ఉంటాను ఈ సందర్భంలో, అన్ని స్కీములు కేంద్ర ప్రభుత్వం అడిగే చేస్తున్నావా? అన్ని సమస్యలు కేంద్ర ప్రభుత్వం అడిగే నువ్వు పరిష్కరిస్తున్నావా? నేను ఎందుకు పెన్షన్లు నేనే ఇస్తున్నానని చెప్తావు, రైతు బంధు నేనే ఇస్తున్నానని చెప్తావు, 18 గంటల ఉచిత కన్నా నేనే ఇస్తున్నానని చెప్తావు? నీ రైతులా మంది రైతులా? అరే
ఎండాకాలంలో వచ్చేటువంటి ప్యాడీని నువ్వు రారైస్గా మార్చి ఎఫ్సీఐకి పెట్టి ఎక్కువనే ఎక్కువ నూకలు కనుక వస్తే లాస్ అయితే ఆ లాస్ను గవర్నమెంట్ కంపెన్ చేసేటువంటి పథకం ఉండదా? ఆలోచన చేయవా? రెండవది, ఇప్పుడు నాలుగేళ్ళుగాను కుమార్ మీరు నిద్ర పోయింది, ఇప్పటికైనా మేల్కొని కొత్త టెక్నాలజీ తీసుకురా, నూకలు తక్కువైతే. రైస్ మిల్స్తో మీటింగ్ పెట్టినావు, నాలుగేళ్ళ కదా పెట్టినావు, వాళ్ళు చెప్పిండు. నువ్వు అసలు కథ ఏంటంటే మీరు పట్టించుకోలే, మీరు అసలు టైంలో నిద్రపోయిండ్రు, ఇవాళ నెత్తి మీదకి వచ్చింది. మీకు తెలియదా 40 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ నుంచి వెళ్ళి కోటి టన్లకు వస్తుందని చెప్పి, 50 లక్షల టన్లకు వస్తుందని చెప్పి రాసులకు ధాన్య రాసులు అని చెప్పి నువ్వు ప్రకటించుకుంటావు కదా. మరి ఇంత ప్యాడీని క్రష్ చేయగలిగే మిల్లింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలని చెప్పి థింక్ చేయను లేదా? మీరు ఇచ్చిందా ఎక్కడైనా క్లస్టర్ ఇచ్చిందా పర్మిషన్ ఇచ్చిందా? రైస్ మిల్లలో కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఎల్సీ సబ్సిడీ ఇచ్చిందా? సబ్సిడీ ఇవ్వవు నువ్వు, ల్యాండ్స్ ఇవ్వవు నువ్వు, నీళ్ళు ఇవ్వవు నువ్వు, ప్రోత్సహించవు నువ్వు, పెట్టించవు నువ్వు. ఇవాళ మాట్లాడుతూ కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ పల్లె ప్రగతి కార్యక్రమం కింద పట్టణ ప్రగతి కార్యక్రమం కింద ఈరోజు టన్షనుగా నెల నెల నిధులు విడుదలై ఎక్కడ సఫాయి కార్మికులు సమ్మె చేసే అవసరమే లేని పరిస్థితి వచ్చిందా లేదా అది కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దాంతోపాటు గతంలో జీతాలు వచ్చినా టైంకి రాకపోయేది అది కూడా తక్కువ జీతాలు, 6,000, 5,000, 4,000, 8,000 ఎక్కువ ఇంతకంటే ఎక్కువ రాని పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద మున్సిపాలిటీ కావచ్చు, కార్మికులు ముఖ్యంగా సఫాయి సిబ్బంది వారిని ఉద్దేశించి డైరెక్ట్గా మాట్లాడి సఫాయి అన్నా నీకు సలామన్నా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రి గారు కేవలం వాళ్ళకి సలాం కొట్టడం మాత్రమే కాకుండా వారి పనితీరును మెచ్చుకోవడం మాత్రమే కాకుండా వారిని ఉత్తేజితుల్ని చేసే కార్యక్రమంలో వారందరినీ కూడా ప్రేరేపించే విధంగా మన పట్టణాలు మన పల్లెలు పరిశుభ్రంగా ఉంచే దిశగా వాళ్ళందరినీ మోటివేట్ చేసే దిశగా మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలు కూడా ఈరోజు 12,000 తగ్గకుండా ఇస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం జీతాలు ఇవ్వడమే కాదు, వారి నుంచి పని కూడా తీసుకోవాలి కాబట్టి నిధులు మాత్రమే కాదు విధులు కూడా వారికి గుర్తు వచ్చే విధంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా అందులో 10% బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ అని పెట్టి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక సంగారెడ్డి పట్టణమే తీసుకుంటే ప్రతి నెల టన్షన్గా నెల మొదటి వారంలోనే 15,31,00,000 రూపాయలు సంగారెడ్డి పట్టణానికి, సదాశివపేట పట్టణానికైతే ప్రతి నెల మొదటి వారంలోనే 7,95,00,000 రూపాయలు పట్టణ ప్రగతి కింద. మా జహీరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు, జహీరాబాద్ పట్టణం అయితే ప్రతి నెల 16,09,00,000. ఈ రకంగా పెద్ద మొత్తంలో నిధులు మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీలు కలిపినట్టయితే 66,12,00,000 రూపాయలు విడుదల చేసిన విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 3,41,00,000 రూపాయలు రాష్ట్రంలోని 142 పట్టణాలకు విడుదల చేసిన ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి కొత్త పట్టణం కాదు, జిల్లా కేంద్రంగా కొత్తగా అయిన పట్టణం కాదు, పూర్వ మెదక్ జిల్లాకే కేంద్రం, జిల్లా కేంద్రం సంగారెడ్డి. పూర్వ మెదక్ జిల్లా ఈరోజు 3 ముక్కలైంది, సిద్దిపేట జిల్లా ఒకవైపు, మెదక్ జిల్లా మరొక వైపు, ఇటు సంగారెడ్డి జిల్లా 3 ముక్కలైంది, తూర్పు సంగారెడ్డి జిల్లా మొత్తం ఇటు దిక్కు, తూర్పు మెదక్ జిల్లా పాత తూర్పు అంతా కూడా సంగారెడ్డి జిల్లాగా ఏర్పడ్డది. సంగారెడ్డిలో మరి అట్లాంటి సంగారెడ్డిలో ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డిలో ఈరోజు వరకు ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచనతో అన్ని పట్టణాల్లో మంచి వసతులు ఉండాలి, ఇంటింటికి మంచినీళ్ళ నల్ల రావాలి, ప్రతి పట్టణంలో ఒక మంచి ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు పట్టణం మధ్యలో 2 ఎకరాల స్థలంలో 6,70,00,000 రూపాయలతో మా ఆడబిడ్డలందరికీ అనువుగా ఉండే విధంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే రకంగా రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఈరోజు
బ్రహ్మాండంగా 500 కోట్ల రూపాయలతో ఆధునికమైన వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎవరైనా ఒక మనిషి చనిపోతే వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతూ ఉన్నది 200 కోట్ల రూపాయలతో. ఇప్పుడే ఇక్కడికి రాకముందు సంగారెడ్డి కలెక్టర్లో కలెక్టరేట్లో అక్కడ మన ఎంపీ గారు మేమందరం కూడా కలిసి ఒక 7 వైకుంఠ రథాలను కూడా వివిధ మున్సిపాలిటీలకు అంతిమ యాత్రకు సంబంధించి స్వర్గవాటికకు తీసుకుపోయే క్రమంలో భాగంగా వాటిని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేయడం జరిగింది. ఆఖరి సఫర్ పేరిట ఇక్కడ ఎవరన్నా ముస్లిం సోదరులు అనుకున్నట్టయితే వారికి ఖబరస్థాన్ తీసుకుపోయేదానికి కూడా వారి కోసం కూడా ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక మనిషికి ఏం కావాలి, ఒక పౌరుడికి ఏం కావాలి అనే ఆలోచనతో పెద్ద వయసులో ఉన్న వాళ్ళవైతే ఆసరా పెన్షన్ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు పెన్షను 200 రూపాయలు, ఈరోజు పెన్షను 2000 రూపాయలు, అంటే 10 రెట్లు పెరిగింది. బ్రహ్మాండంగా 1-2 కాదు 29 లక్షల మందికి మాత్రమే ఆనాడు పెన్షన్ వచ్చేది, ఈరోజు 40 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. ఆనాడు గతంలో తెలంగాణ రాకముందు పెన్షన్ల మీద పెట్టిన ఖర్చు సంవత్సరానికి 800 కోట్లు అయితే ఈరోజు 10,000 కోట్లు ఒక పెన్షన్ల మీదనే. తెలంగాణ వచ్చినాకనే 24 గంటల కరెంట్ వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే రైతు బంధు వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే రైతు బీమా వచ్చింది, తెలంగాణ వచ్చినాకనే పల్లెల్లో ప్రగతి కనబడుతున్నది, తెలంగాణ వచ్చినాకనే పట్టణాల్లో కూడా ప్రగతి కనబడతా ఉన్నదంటే ఇది అతిశయోక్తి కాదు. తప్పకుండా అందరం కూడా ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళమే, మొదటి నుంచి ఉన్నవాళ్ళమే. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేటి మీ అనుభవంలో ఉన్నాయి. నేను చెప్పేటిది ఏది కూడా నేను ఇక్కడ నేను కల్పించో ఊహించో చెప్తున్నది ఏది లేదు. అదే పద్ధతుల్లో మరి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సంగారెడ్డికి ఆనాడు ఇక్కడ ప్రత్యేకంగా మా సంగారెడ్డి మెయిన్ రోడ్డుకి ఒక డివైడర్ కావాలి, లైట్లు కావాలంటే హెచ్ఎండిఏ నుంచి ఆనాడు ఒక 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేసి వెంటనే దాన్ని పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పట్టణ ప్రగతిలో ఇచ్చే నిధులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TUFIDC అనే సంస్థ నుండి ఆనాడు ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సరే జగ్గారెడ్డి అన్ననేమో 996 కోట్ల లెక్క చెప్పిండు, మరి 996 కోట్లు ఇవ్వాలంటే నా దగ్గర ఇప్పుడు ఏమాడా, వెనకాల ఒక కార్లనైతే మూట తీసుకొని అయితే రాలేదన్న వచ్చా. ఒకటేసారి ఎగ్జామ్ గన్ని పైసలంటే దొరికాయి, పిండి కొద్ది రొట్టె. కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతుల కోసం, ఎక్కడికక్కడ మౌలిక వసతుల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఒక్క విషయం మీకు నేను విజ్ఞప్తి చేయక తప్పదు, ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రతిపక్ష శాసనసభ్యుడా లేకపోతే టీఆర్ఎస్ శాసనసభ్యుడా అనే వివక్ష ఏనాడు కూడా చూపెట్టలేదు కేసీఆర్ గారు. కాబట్టే సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 550 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఒక నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక్క నిమిషం నేను గవిటి కోసం చెప్పలేదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే జగ్గారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండ్రు, నాకు యాదుకుంది, మాకు మెడికల్ కాలేజ్ కావాలని అడిగిండ్రు. అడగంగానే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని లెక్కలు వేయలేదు ముఖ్యమంత్రి గారు. రాజకీయంగా లాభాలు నష్టాలు చూడలే, ప్రజలకు అవసరమా కాదా, ఎమ్మెల్యే అడిగిన దానిలా మంచి ఉన్నదా లేదా అని ఆలోచించి వెంటనే నేను చేస్తా అని చెప్పిండ్రు. చెప్పినట్టే మొదటి దశలోనే మెడికల్ కాలేజీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే మీకు ఆ కాలేజ్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతోపాటు అభివృద్ధి విషయంలో వారు పేదలకు ఇండ్ల స్థలాల గురించి చెప్పినారు, ఇంటి ఇండ్ల గురించి కూడా చెప్పినారు. మీ అందరికీ తెలుసు గతంలో జీవో నంబర్ 58 జీవో నంబర్ 59 తెచ్చి పేదవారు ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లో ఆక్రమణలో కనుక ఉన్నట్టయితే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం, ఉచితంగానే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఆనాడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి అట్లాంటి జీవో మళ్ళీ తీసుకొని రావాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, దానికి నేను చైర్మన్గా కూడా ఉన్నాను. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం, అదే రకంగా ఎంపీ గారు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో ఇండ్ల స్థలాల విషయంలో తప్పకుండా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాల్లో ఎవరైనా పేదవారు అక్కడ ఆక్రమించుకొని ఉంటే వారికి రెగ్యులరైజ్ చేసే విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రకంగా ఒక క్రమబద్ధమైన ఆలోచనతో
ఒక ప్రణాళికబద్ధమైన ఒక వ్యూహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పటిష్టంగా అన్ని పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజా రవాణా గురించి అందులో మెట్రో రైల్ గురించి మాట్లాడినారు. ఉన్న మెట్రో రైలే జగ్గారెడ్డి గారు ఇప్పటికే నష్టాల్లో ఉన్నది కాబట్టి ప్రస్తుతం అయితే మెట్రో రైలు సంగారెడ్డి దాకా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కోవిడ్ వల్ల ఈరోజు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ అటు ఆర్టీసీ కావచ్చు ఇటు మెట్రో కావచ్చు కుదేలైపోయి నష్టాల్లో తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. వాళ్లే ఈరోజు ప్రభుత్వాన్ని సహకారం అడుగుతూ ఉన్నారు, ఉన్న మెట్రోని నడపడానికి సహకారం అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే సాధ్యం కాదు, కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా నగరం విస్తరిస్తూ ఉన్నది. హైదరాబాద్ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఆ పెట్టుబడుల్లో సింహభాగం మీ సంగారెడ్డి జిల్లాకే వస్తూ ఉన్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి. ఆ క్రమంలో నగరం పెరిగే క్రమంలో భవిష్యత్తులో తప్పకుండా మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే ప్రయత్నం చేసుకుందాం. అన్ని రకాలుగా కూడా కలిసికట్టుగా వారు ఒక మాట అన్నారు ఇంతకుముందు ప్రభాకర్ అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తూ, చింతా ప్రభాకర్ గారిని కూడా పైకి రండి కలిసి కూర్చుందాం కలిసి మాట్లాడదామన్నారు. ఇదే రకమైన స్ఫూర్తిని, ఎందుకంటే ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నిలబడాలనో ఎవరు ఏమవుతుందో ఆనాటికి ఆనాటి సంగతి ఆనాటి కానీ